మంచిర్యాల పట్టణంలోని శ్రీ హర్ష డిగ్రీ కాలేజీలో తెలంగాణ నేతకాని మహార్ ఉద్యోగుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నేతకాని మహార్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు దర్శనాల భువనచంద్ర, ప్రధాన కార్యదర్శి కావేరి సాంబయ్య హాజరై సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో దుర్గం నరసయ్య, దుర్గం రాజేష్, దాగం మల్లేష్, దుర్గం సంతోష్, అనపర్తి యువరాజ్, దుర్గం నాగరాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో నేతకాని ఉద్యోగస్తులను ఒక తాటిపైకి తీసుకురావడానికి జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి నూతన కమిటీలను నియమిస్తున్నట్లుగా తెలిపారు. ఇప్పటికే ఎమ్మెల్యే, ఎంపీగా అవకాశం ఇచ్చిన కేసీఆర్ మరొక నామినేటెడ్ పదవితో పాటు హైదరాబాద్ లో నేతకాని భవన మంజూరు చేయాలని కోరారు. ఈరోజు రాష్ట్రంలో అనగారిపోయి హక్కులను పరరాచబడి వలసాంధ్ర పాలకుల కాలంలో ఇలాంటి హక్కులకు నోచుకొని అనగారిన నేతకాని అండ్ మహార్ జాతిని నేతకాని మహార్ విద్యావంతులుగా, మేధావులుగా, ఉద్యోగులుగా ఒక సంఘంగా ఏర్పడి మా జాతిని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పిన విధంగా సమీకరించి బోధించి పోరాడే తత్వంలో మేము ఇప్పుడు ఒక ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని మా హక్కుల కోసము పోరాటం చేయడానికి మా సమాజం బాసర నుంచి భద్రాచలం వరకు సమీకరిస్తూ 14 జిల్లాలలో కమిటీలు వేసి ఈరోజు మంచిర్యాలలో కమిటీ సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ కమిటీ సమావేశంలో అందరికీ సంబంధించి ఇక్కడ సమన్వయ కమిటీ నాయకులు, కుల సంఘ నాయకులు, మిగతా అందరూ పాల్గొనడం జరిగింది. మేమందరం రానున్న రోజులలో నేతకాని జాతి విద్యావంతుల కోసం, విద్య కోసం, హక్కుల కోసం, అణగారిన వర్గాల అభివృద్ధి కోసం మేము పనిచేయాలనుకుంటున్నాము. దీనికి అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. మరి యొక్క ఉద్యోగుల సంఘం యొక్క సమస్యలు ఉంటాయి, మరి పై అధికారుల ఒత్తిడి కావచ్చు, లేకుంటే ప్రమోషన్ విషయంలో కావచ్చు, ట్రాన్స్ఫర్ విషయంలో కావచ్చు, చాలా ఇబ్బందులు ఉంటాయి. మరి దీంట్లో మన వాళ్ళలో ఒక పురుషులే కాదు, ఉద్యోగస్తులలో మరి మహిళలు ఉన్నారు, మహిళలకు కూడా పై అధికారుల ఒత్తిళ్లు ఉంటాయి, ప్రెషర్స్ ఉంటాయి, వేధింపులు ఉంటాయి. మరి అన్నింటిని మరి పరిష్కరించే మార్గం కోసమే ఈరోజు ఈ యొక్క సంఘాలు, సంఘంలో ఉన్నటువంటి జిల్లా కమిటీలు వేసి మరి ఎవరికి ఏమైనా సమస్యలున్నా మరి రాష్ట్ర అధ్యక్షులని భూరచంద్ర గారు, మరి అలాగే మనకు ఉన్నటువంటి పార్లమెంట్ లో ఒకరు వెంకటేశ్వర గారు ఎంపీగా, మరి శాసనసభగా మనం ఉన్నటువంటి రెండోసారి వెళ్ళిన మరి దుర్గం చిన్నయ్య పిల్లంపల్లి ఎమ్మెల్యే గారు, మరి ఎంపీ ఎమ్మెల్యే గారు మనకి ఇద్దరు ఉన్నందు వలన మనకేమైనా ఉద్యోగస్తులకు సమస్యలు వస్తే నేరుగా ఎమ్మెల్యే దృష్టి తీసుకునే విధంగా మరి వారధిలాగా ఈ యొక్క సంఘంలో ఉన్న రాష్ట్ర కమిటీ పూర్తిగా ఉంటుంది.